ఎంతగానో ప్రేమించిన నీ పిల్లలకు నాయన, నీ వాక్యం అనే విత్తనాలను జల్లడానికి ప్రభువా నాకు నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించని తండ్రి. మాట్లాడుతుండగా మీ ఉపకార ఆత్మతో నన్ను ఎత్తిపట్టుకోండి ప్రభువా. నీ వాక్యాన్ని ఉన్నతంగా బోధించటానికి, సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ ఆత్మ సహాయం నాకు అందిస్తారని, వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సును బిడ్డలకు ప్రసాదిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంన ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి అనేక పర్యాయములు అనేక సార్లు ఎంతోమంది సేవకుల ద్వారా, ఎంతోమంది దైవ సేవకుల ద్వారా ఎన్నో మాటలు, ఎన్నో వర్తమానాలు విర్యాయముగా వింటూనే ఉన్నాం. ఒకవేళ ఇంటికి వెళ్ళినా సరే వాక్యానికి ఏ లోటు లేకుండా సెల్ ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వాక్యం అనేది మన ఆత్మలకు అందుతుందని నమ్ముతున్నాను. ఈరోజు ఆత్మీయ ఆహారానికి ఏమాత్రం కూడా కదువు లేదు. మనం స్వీకరించినంత ఆత్మీయ ఆహారం మన జీవితాల్లో నిరంతరం కూడా మనం వింటున్నాం. అయితే కొంతమంది యవనస్తులు కావచ్చు, అలాగే విడాకులు తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు విడిపోయి అటు భార్య ఒంటరిగా ఉంటూ ఇటు భర్త ఒంటరిగా ఉంటూ వారిలో ఎక్కువ శాతం మేము ఎక్కువ శాతం పాపానికి పడిపోతున్నాం, ఎక్కువ శాతం పాపానికి అడాప్ట్ అయిపోతున్నాం. వాక్యంలో నిలబడాలన్న ఆశ అయితే మాకుంది, కానీ వాక్యంలో నిలబడలేనటువంటి స్టేజ్ వచ్చేస్తుంది. దీనికి సరైనటువంటి పరిష్కారం మాకు అనుగ్రహించండి అని అనేక సార్లు అనేక మంది సహోదరులు మరి అడగడం అనేది జరిగింది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని నెలకొరుకున్నాడు అంటే మనకు తెలుసు. నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, టోటల్గా పరిశుద్ధులుగా ఉండాలి అనేదే దేవుని యొక్క సంకల్పం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1:4 ఒక అమూల్యమైనటువంటి మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లనగా, తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు మనలను ఏర్పరచుకునెను. ఈ విషయం మనకు తెలుసు, మనం పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. మనం పరిశుద్ధులుగా చూడాలనుకున్నాడు తప్ప అపవిత్రులుగా చూడాలనుకోలేదైనా. పరిశుద్ధులుగానే జీవనాన్ని కొనసాగించాలనుకున్నాడు తప్ప అపవిత్రమైనటువంటి కార్యకలాపాలకు మనం చెవి ఒగ్గకూడదనేటువంటి ఉద్దేశంతోనే మాట్లాడాడు. ప్రియులరా, ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఆనాటి భక్తులు, ఆనాటి సేవకులు ఎవరైతే ఉన్నారో, అపోస్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా భయం పుట్టేదండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జీవితాన్ని కంపేర్ చేసుకునేవారు. వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఏం చేసేవారంటే కంపారిజన్ చేసుకునేవారు. దేవుడి పరిశుద్ధతకు, దేవుని మాటలకు వారు జీవితాలను చెక్ చేసుకునేవారు. ఇలా చెక్ చేసుకుని మిగ్గులు భయపడేవారండి, చాలా భయపడేవారు. అలా ఆయన మాటల్లో భయాన్ని కలిగించి ఆయన మాటల ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచినటువంటి వ్యక్తుల్లో నాకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి మహానుభావుడు పౌలు మహాశయుడు. పౌలు మహాశయుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నిజంగా ఎంత ఉత్తేజంగా ఉండేది అంటే, అధికారులు సైతం ఇక చాలును, నీ మాటలు ఏంటంటే మాకు భయం నరనరాల్లో విపరీతంగా మాకు పొంగిపోతుంది అని ఆనాడు ప్రభువు యొక్క, పౌలు యొక్క మాటలను విన్న తర్వాత వాళ్ళు భయాన్ని వ్యక్తపరిచారు. ప్రియమైన వాళ్ళరా, చూద్దాం ఆ మాట. అపోస్తులు కార్యములు 24:1
ఇరవై ఐదో వచనం. అపోస్తులు కార్యములు 24:25 ఒకసారి మనం చూస్తే 24:25 అపోస్తులు కార్యములు 24:25 అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా, వేటి కోసం ప్రసంగం చేస్తున్నాడు? ఆ ప్రసంగంలో టాపిక్స్ ఏంటి? ఆ ప్రసంగంలో టాపిక్స్ ఏంటి? నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులు భయపడి, ఈ ప్రసంగాన్ని విన్న తర్వాత అతనికి చాలా భయం వేసేసిందట. చాలా భయం. యెహోయందు భయభక్తులు గలవాడు అన్నాడు. దేవుని అందు మొందకుండా మనకు ఉండవలసింది భయం. భయముతో కూడినటువంటి భక్తి ఉండాలి. ఏమండి? భయం ఉండాలి ముందుకుంటా. ఆ భయముతో కూడిన భక్తి మనకి రావాలి. చాలా భయపడిపోయాడంట అతను ఫిలిక్స్. భయపడిపోయి ఏమంటున్నాడు అక్కడ? మిగులు భయపడి ఎప్పటికీ వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలవనంపుతునని చెప్పాను. మనం బాప్తిషం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అను వరమును పొందాం. ఏం పొందాం? పరిశుద్ధాత్మ అను వరమును పొందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మనే దేవుడు మనకి దయచేశాడు. ఆ మాట చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2:7 మనకు ఆ మాట కనబడుతుంది. తిమోతికి రాసిన 2:1:7 మనం చూస్తే తీశారా? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. ఏమండి? ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ప్రసాదించాడంటే ఇంద్రియాలన్నీ కూడా మనం నియంత్రించుకుని దేవుని యొక్క వాక్యానికి సర్వపరిపూర్ణతతో మనల్ని మనం అప్పగించుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మను మనకి దయచేశాడు. ఆత్మ ఎక్కడికి వచ్చింది? మనతో ఉన్నాడా, మనలో ఉన్నాడా? చెప్పలే. ఆత్మ మనతో ఉన్నాడా, మనలో ఉన్నాడా? ఏమండి? నేను అప్పుడప్పుడు చెప్తాను, మనతో ఉన్నవారు మనల్ని కొంతసేపే కాస్తారు, మనతో ఉన్నవారు కొంతసేపే మనల్ని కాయగలరు. అవునా? ఇప్పుడు ప్రసాదాన్ని ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య వాస్తవానికి మనం అందరం కూడా ఆయన దగ్గర భక్తులుగాను, మన రహస్యాలు ఏమీ తెలియకుండా మనం చూస్తున్న దృశ్యాలు కావచ్చు, మనం మాట్లాడుకుంటున్న మాటలు కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, మన పర్సనల్ లైఫ్ అంతా వేరుగా ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ఆయనకి తెలియనియకుండా మనం బాగా అభిమానించేటువంటి వ్యక్తులు, మనం బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు, ఒకవేళ మనం ఇలాంటి వాళ్ళమా అని వాళ్ళు ఎక్కడైతే బాధపడతారో, వాళ్ళు ఎక్కడైతే మనం ఇలాంటి వాళ్ళమా అనేసి వాళ్ళు బాధను అనుభవిస్తారేమోనని కొన్ని కొన్ని విషయాలను మనం దాసేస్తూ ఉంటాం. అందులోని యవనస్తులు చాలామంది కదా, యవనస్తులు చాలామంది కొన్ని కొన్ని విషయాలు దాసేస్తూ ఉంటారు. ఏమండి? మనతో ఉన్నవారికి మన విషయాలు కొద్దే తెలుసు, కానీ మనలో ఉన్నవానికి మన విషయాలన్నీ తెలుసు. తెలుసా తెలీదా? అన్నీ తెలుసు. ఏమండి? అందుకనే దేవుడు మనలోనికి పంపించాడు. ఎవరిని? పరిశుద్ధాత్మను మనలోనికి పంపించాడు. చూడండి, యోహాను సువార్త 14:16
పద్నాలుగు పదహారు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 14:16 పరిశుద్ధాత్మను గురించినటువంటి చక్కనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. చూడండి అక్కడ, నేను తండ్రిని వేడుకుంటున్నాను మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనని ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును. ఎవరిలో ఉంటాడు? మీలో ఉంటాడు, మీలోనే నివసిస్తాడు. మరొక సందర్భంలో గలతీయులకు రాసిన పత్రిక 4:6 కూడా అదే సందర్భం మాట్లాడుతున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4:6 తీశారా, 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఆయన మనతో ఉండేవాడు కాదు, మనలో ఉండేవాడు. అంటే మన కోసం సర్వమంతా తెలిసినవాడు. మనం ఏం చూస్తున్నామో తెలుసు, మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసు, మనం ఎలా సంభాషిస్తున్నామో తెలుసు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో సమస్తము కూడా పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. రైట్? అయితే ఆయన మనలను ఎలా, ఆయన మనలను సక్రపరుస్తాడు, ఆయన ఎలా మనలను తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా, తప్పుడు విధానంలోనికి వెళ్లకుండా మనల్ని ఎలా చక్కబెరుస్తారు అంటే, ప్రధానమైన అంశం ఏంటి అంటే మనలో వాక్యము అనేది ఉన్నప్పుడు. ఏమండి, మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. మీకు తెలుసు కదా, మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి అపవిత్రమైనటువంటి వాటికి దూరంగా పారిపోవాలి. మనం పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తమైనప్పుడు జారత్వమునకు దూరంగా పారిపోవుడి అని చెప్పాడు. పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు జారత్వమునకు మనం దూరమైపోవాలి. దూరం కాకపోయాము అంటే కానీ, దాన్ని దూరం పెట్టకపోయినట్లయితే కానీ ఆ పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది. మనకి ఎక్కువ శాతం ఉంటుంది. అందుకనే కీర్తన గ్రంథంలో మాట రాస్తాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం మందు దివారాత్రులు ధ్యానించినవాడు ధన్యుడు అన్నాడు. అవునా? నడవక. ఎప్పుడు దుష్టులు ఆలోచన చెప్తారు, దుష్టుడు ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే నీ జీవితం అతలకుతలం అయిపోతుంది. అవునా? కొన్నిటిని విడిచిపెట్టాలి పరిశుద్ధ జీవితం కోసం, పరిశుద్ధమైనటువంటి జీవన విధానం కోసం. కొన్నిటికి మనం దూరంగా పారిపోవాలి ప్రియమైన వాళ్ళరా. బైబిల్ స్పష్టంగా చెబుతుందండి, దశలోనికి రాసిన పత్రికలో ఒక చక్కని మాటను మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, దశలోనికి రాసిన పత్రిక 4:3 మనం చూద్దాం. 4:3 పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా పారిపోవుటయే దేవుని చిత్తము. ఏంటి ఆయన చిత్తము? జారత్వమునకు దూరముగా పారిపో అన్నాడా? పారిపోమన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే జారత్వానికి సంబంధించిన ప్రతి వస్తువుని కూడా మన దగ్గరే పెట్టుకుంటాం, మన దగ్గరే ఉంచుకుంటాం, మనకు జోబి లోపలే పెట్టుకుంటాం, మన గుండెకి దగ్గరగా పెట్టుకుంటాం. నేను సలహా ఇస్తా, ఈరోజు సెల్ ఫోన్ చాలామందికి అవసరమే, మొబైల్ చాలామందికి అవసరమే. కానీ దాని వల్ల నువ్వు పాపంలో పడిపోతున్నట్లుగా నీకు అనుమానం ఉంటే, దానివల్ల నువ్వు ఎక్కువ పాపం చేయడానికి ఆస్కారం ఉన్నప్పుడు దాని బదులు కీపాడ్ సెల్ కొనుక్కో, దాన్ని దూరం పెట్టు. కొన్ని రోజులు ఆ సోషల్ మీడియా కావచ్చు, నాకు తెలుసు కొంతమంది సహోదరులు
చాలా వరకు కూడా రాజుగారు కావచ్చు కొంతమంది సహోదరులు ఫేస్బుక్ వాడరు, ఫేస్బుక్ కానీ కొన్ని కొన్ని ఇవి ఇవి చూడరు. కారణం ఏంటంటే దీని వలన కొంచెం మాకు మానసికంగా కొంచెం మేము ఒకవేళ పాపంలో పడిపోయే అవకాశం ఉందేమో అన్న ఉద్దేశంతో కొన్నిటికి దూరం పెట్టేస్తారు కొన్నిటిని. అర్థమైందా? అలా దూరం పెట్టకపోతే కీపేడ్ సెల్వాన్ని ఆడుకుంటూ చక్కగా నీ జీవితాన్ని ప్రార్థనతో, నీ జీవితాన్ని వాక్యముతో, నీ జీవితాన్ని చక్కగా నువ్వు మలుచుకున్నప్పుడు, వాక్యాన్ని సంపూర్ణంగా హృదయంలోను పెట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు నువ్వు పడిపోయే స్థితిలో నేను ఖచ్చితంగా లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో మాట ఉంటుంది, నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము, సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 5:7, కుమారులారా నా మాట, నా మాట ఎవరి మాట ఆలకించమంటున్నాడు? వాక్యాన్ని నిరంతరము ఆలకిస్తూ ఉంటే నా మాట ఆలకించండి. నేను చెప్పు ఉపదేశమునకు తొలగికొడి, జార స్త్రీయుండు చాయకు పోక, నీ మార్గమును దానికి దూరముగా చేసుకునుము. దానికి దూరంగా వెళ్ళిపో, దాని చాయకు వెళ్ళక. నిన్ను పాడు చేసేది, నిన్ను నాశనం చేసేది, నిన్ను పాపంలో పడేసేది, నిన్ను ఏదైతే పాపంలో పడేయడానికి ఎక్కువ శాతం ఆస్కారం ఉందో దానిని దూరం పెట్టు. ఏమండి? దాన్ని దూరం పెట్టమన్నాడు. కొన్ని రోజులు దూరం పెట్టి చూడండి. నేను నిలవలేకపోతున్నాను, ప్రార్థనలు ఏకీభవించలేకపోతున్నాను, వాక్యంలో ఏకీభవించలేకపోతున్నాను, వాక్యంలో నేను నిమగ్నమై ఉండలేకపోతున్నాను, పాపం నన్ను ఏలుబడి చేస్తుంది అనేటువంటి మాటలు ఆడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొన్ని రోజులు మీరు జారత్వాన్ని, కొన్ని రోజులు కాదు అవసరమైతే జీవితాంతం కూడా దాన్ని దూరం పెట్టండి. అర్థమవుతుందా? టెక్నాలజీ పెరిగిన తర్వాత టెక్నాలజీ వల్ల ప్రయోజనం ఎంత ఉందో, టెక్నాలజీ వల్ల నష్టం కూడా అంతే ఉంది. ఏమండి? కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో మాట అంటాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి అన్నాడు. అలా పారిపోయిన మనిషి ఎవరున్నారు? ఎవరున్నారు? ఏసేపు మాట చెప్తాం మనం ఉన్నామా? మనం ఈయనకు అద్భుతమైన మాట మాట్లాడతానండి. ఏసేపు ఏమని మాట్లాడతాడో తెలుసా? ఏసేపు మాట్లాడుతున్న మాటను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి, ఏసేపు మాట్లాడుతున్నమాట ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపకుండా ఉండలేదు, కాబట్టి నేను ఎందుకు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోండి. సెల్ ఫోన్లో చూస్తున్నటువంటి దృశ్యాలన్నిటి విషయంలో ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు చేస్తుంది మనుషులు కనబడకుండా, దైవ సేవకులు కనబడకుండా, లోకానికి కనబడకుండా, మీ కుటుంబీకులకు కనబడకుండా, ఎవరికి కనబడకుండా రహస్యంగా చేసేయచ్చు. రహస్యంగా నీ మనస్సును మొత్తం పాడు చేసుకోవచ్చు. బట్ ఒక్క మాట అనుకోండి, ఏంటి అంటే, నేనెందుకు ఇంత దుష్కార్యము చేసి, ఇంత దౌర్భాగ్యపు కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేయుదును. చూసారా? ఇవన్నీ మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, మనుషులతో సంభాషిస్తున్నప్పుడు, మనుషులు ఏదైనా పని అప్పగించినప్పుడు వాళ్ళు దేవునికే సేవ చేస్తున్నట్లుగా చేశారండి. వాళ్ళు మోసం చేస్తుంది ఒక మనిషిని కాదు, మోసం చేస్తుంది నా పక్క సహోదరుని కాదు, మోసం చేస్తుంది నా ఎదుటివాణ్ణి కాదు, నేను మోసం చేస్తుంది సాక్షాత్తు దేవుణ్ణి.
దేవుని మోసం చేస్తున్నాను నేను అన్నట్లుగా ప్రతికరండి వాళ్ళం. వాళ్ళు పాపాన్ని జయించగలిగినారు, వాక్యాన్ని ఉండే లోతుల్లో నింపుకున్నారండి. ఏసేపు జీవితాన్ని ఆలోచిస్తుంటే నిజంగా మతిపోతూ ఉంటుందండి. ఏంటండి ఆయన యొక్క గొప్పతనం, ఎంత చక్కనటువంటి ఆలోచనలండి అతనికి. తను ద్రోహం చేసిన వారిని సైతం క్షమించగలిగినటువంటి చక్కనటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉంటా ఉంటాయి. సామెత గ్రంథంలో చెబుతాడు, జారత్వమునకు దూరంగా పారిపోడి అన్నప్పుడు జారస్త్రీయుండు చాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటికైనను వెళ్ళకుము, దాని ఇంటి వాకిటికైనను వెళ్ళకుము. వెళ్ళిన ఎడల నా మాట కేదర చేయకుండా, నా మాట వినకుండా. లేదు, పాపములోనే తీపి ఉందని, పాపములోనే సంతోషం ఉందని, పాపములోనే ఎక్కువ శాతం నేను సంతోషాన్ని అనుభవిస్తున్నానని. ఒకవేళ వెళ్ళిన ఎడల ఏమవుతుంది తర్వాత చూడండి. అక్కడ చెప్తున్నాడు ఏమనంటున్నాడు, పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. ఏం చేస్తావు? పరులకు నీ యవ్వన బలము. యవ్వన బలము ఎవరికి చెందాలి? యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవనస్తులు పుట్టినోళ్ళు కాదండి, యవ్వనంలోకి వచ్చేసరికి బాప్తీసం తీసుకున్న వారు కోసం మాట్లాడుతున్నాడు. ఏమంటే అర్థమైందా? యవన కాలమున పుట్టిన వారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అన్నాడు. నీ యవన బలం దేవునికి చెందవలసింది. నీ యవన బలం ఎలా వృధా అయిపోతుందో చూడు, ఎలా వృధా అయిపోతుందో చూడు. నేను ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయండి, ఈ విషయాన్ని కన్క్లూజింగ్గా మాట్లాడదాం అనుకున్నా. ఏమండి, ఈరోజు చాలామంది చాలా విషయాల్లో వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, చర్చికి వస్తున్నారు, సంఘాలకు వస్తున్నారు, అయినా సరే మా జీవితంలో దీన్ని జయించలేకపోతున్నాం, మా జీవితంలో దీనిని మేము ఎదిరించలేకపోతున్నాం అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతుంది. నిజం చెప్తున్నా, మనకు శక్తి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు ప్రసాదించాడు. ఎప్పుడైతే వాక్యములోనికి మన హృదయం అంతా పరిపూర్ణంగా వెళ్ళిపోయిందో వేరే ఆలోచన ఉండదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యేసుక్రీస్తు ప్రభువులు వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? ఎన్ని రోజులు చెప్పండి? 40 దినములు 40 రాత్రులు ఉన్నాడా? ఏమని మనకులాగా ఉన్నాడా? ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలకు ముగించేసి 4 అటుకబజ్జీలు 4 మైసూర్పాకాలు 4 దోశలు వేస్తాడా? లేదండి. మీరు ఎలాగంటారని, పగలు రాత్రి. సంశేషణల న్యూస్ ఏంటంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆకలి కొనగానుందండి. అంటే 40 రోజుల వరకు ఆకలి కూడా జ్ఞాపకం రాలేదు. మనకు ఆకలి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. 1 గంట అయిందంటే మనకేమవుతుంది? కడుపులో గంటలు కొడతా ఉంటాయి. నువ్వు తినాలి అబ్బాయి అంటది, తినాలి అంటది. మన శరీరం మన జ్ఞాపకం చేస్తుంది, అవునా? కానీ 40 రోజుల వరకు ఆయన శరీరము ఆకలిని జ్ఞాపకం చేయలేదంటే అబ్బాయి ఏం ఉపవాసం అండి. సర్వ శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయగలిగాడండి చెప్పండి? వాక్యంలో నిమగ్నం అయిపోయాడండి, వాక్యములో ప్రార్థనలో నిమగ్నం అయిపోయాడండి. మనం చూడండి, ఏదైనా పనిలో మనం పడిపోయామనుకోండి, పనిలో ఎక్కువ శాతం పడిపోయామనుకోండి, మనకు సమయం తెలియదు. అప్పుడప్పుడు భోజనం కూడా చేసామో లేదో మర్చిపోతాం. ఏమండి, భోజనం చేసామో లేదో కూడా మర్చిపోతాం ప్రియమైన వాళ్ళరా.
వాక్యంలో మీరు నిమగ్నమైపోండి, వాక్యాన్ని విపరీతంగా భుజించండి, వాక్యాన్ని భుజించేయండి. భక్తులు భుజించారండి వాక్యాన్ని, వాక్యాన్ని తినేశారు. వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటో తెలుసా? జుంటి తినే దారల కన్నా మధురం. వాళ్ళు అనుభవించి చెబుతున్నారు మాటలు, వాక్యపు అనుభవాల్లో నుంచి వచ్చినటువంటి ఆ మాటలు చూసినప్పుడు నిజంగా పరిశుద్ధతను కోల్పోకుండా, పరిశుద్ధాత్మను ఏమాత్రము కూడా వేడిపించకుండా వాళ్ళ జీవితాలు ముందుకు సాగినాయి అంటే ఎంత అద్వితీయులండి. దేవుడు మనలను పరిశుద్ధులుగా కోరుకున్నాడు. పరిశుద్ధులుగా కోరుకున్నాడంటే జారత్వమునకు దూరముగా ఉండుటయే పరిశుద్ధత. అర్థమైంది కదా? దేవుని కృపను బట్టి అన్నిగారు ఇంకా మంచి మాటల ద్వారా మిమ్మల్ని, మీ ఆత్మలను వెలిగిస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవ, నాయన ఇదిగో తండ్రి, పరిశుద్ధతగా పవిత్రముగా వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రపరచి మా కోసం నీ కుమారుడైన క్రీస్తు తను తను అప్పగించుకోవడం వలన పరిశుద్ధపరచినటువంటి ఆ పరిశుద్ధతను కోల్పోకుండా తండ్రి ఒకరోజు నీ న్యాయపీఠం ఎదుట మేము నిలబడాలి కనుక నాయన ఇదిగో నాయన, మేము నీ యొక్క పరిచర్య నిమిత్తం భూమి మీద అపవిత్రంగా బ్రతకలేదని ఆ ఎదుట నుంచునే అవకాశం నాయన మేము కోల్పోకుండా మా జీవితంలో అనుక్షణము కూడా ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకొంచు. తర్వాత మాట్లాడబోతున్న నీ బిడ్డకు కూడా ప్రభువా నీ ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించి, సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి, మా ఆత్మలకు అవసరమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు తన యొక్క నాయన హృదయ ధనాగారములో నుంచి బయలు వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదిస్తారని, కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థించి వినయమత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.